గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆష్ఫాల్ట్ బేస్ క్రాక్ ఫ్రీ రెసిస్టెంట్ బాస్కెట్బాల్ కోర్ట్ అండి. ఇది వచ్చేసి మనకి టోటల్ బాస్కెట్బాల్ చుట్టూ స్ట్రక్చర్ ఐరన్ స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు ఇది 4 ఫీట్ బై 6 ఫీట్ అండి. ఇది డోర్, సో హెవీ గేజ్తో చేసింది ఇది. సో చూస్తున్నారు కదా, సో దీని తర్వాత టోటల్గా చుట్టూగా నెట్టింగ్ వస్తుందండి. అది 2.5 mm నెట్టింగ్. అది వచ్చేసి మనకి 4 ఇయర్స్ వారంటీ ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టోటల్గా ఇది కంప్లీట్గా స్ట్రక్చర్ టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి దీనికి అక్రాలిక్ బోర్డ్స్ రేపు ఫిక్స్ అయిపోతాయండి దీనికి. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకొక 1 డే, నిన్న ఆష్ఫాల్ట్ బేస్ మీద సిమెంట్ ఫిల్లింగ్ అయిపోయింది కాబట్టి దీని మీద 3 డేస్ ఉండాలి ఇది. సో ఎందుకంటే టెంపరేచర్ని దాంట్లో ఉన్న ఆయిల్ ఆష్ఫాల్ట్లో ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని ఇది టోటల్గా సిమెంట్ గ్రహిస్తుంది అన్నట్టు, దాన్ని తీసుకుంటుంది. సో చూస్తున్నారుగా ఈ విధంగా టోటల్గా ఈ విధంగా సిమెంట్ దాని లోపలికి తీసుకొని ఆయిల్ ఏదైతే రేపు సింథటిక్ లేయింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు సింథటిక్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేసే ఫార్ములా అండి ఇది. సో రెడీ టు ఇన్స్టాల్ సింథటిక్ సర్ఫేస్ ఇన్ 2 డేస్. సో ఇదండి టోటల్గా స్ట్రక్చర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సో డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇన్స్టాలేషన్ కానీ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫా అండి. సో ఇది క్రాక్ ఫ్రీ రెసిస్టెంట్ బాస్కెట్బాల్ కోర్ట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ పిల్లల సేఫ్టీ గురించి అని స్కూల్ వాళ్ళు సో ఆస్ఫాల్ట్ బేస్ని ప్రిఫర్ చేశారు. సో దట్ చూస్తున్నారు కదండి, సో ఇదేంటంటే పిల్లలకి పడ్డప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, సో ఇది యూరోపియన్ ఆష్ఫాల్ట్ బేస్ టెక్నికల్ ఫార్ములాతో ఈ వర్క్ మాతో చేయించుకున్నారండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది పిల్లల సేఫ్టీ గురించి ఆలోచించి ఈ యొక్క మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్ అండి. సో దట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో సిసి బేస్డ్కి ఆష్ఫాల్ట్ బేస్కి ఏంటంటే డిఫరెన్స్, దీని మీద పిల్లలు పడ్డప్పుడు కానీ మేజర్ ఇంజురీ కలగకుండా ఉండడానికి, నెక్స్ట్ ఫ్యూచర్లో నీ పెయిన్స్ రాకుండా ఉండడానికి, సో దే హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు మేక్ ఆష్ఫాల్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ ఓన్లీ. సో దట్ ఇది మొత్తం డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇన్స్టాలేషన్ కానీ టోటల్గా చేసింది ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రానే అండి. సో ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైనా కానీ ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. సైనింగ్ ఆఫ్.